ఊరు చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళు పెద్ద మనుషులు అవుతారయ్యా. నా గ్రూప్ నీ గ్రూప్ అని చెప్పి ఊరిని సర్వనాశనం చేసి శ్మశానంగా మార్చేసే మీరెలా పెద్ద మనుషులు అవుతారయ్యా? మీరంతా కలిసింటేనే పల్లె బాగుపడుతుంది, పల్లె బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. ఆనాడే మన గాంధీ గారు కలలు కన్న రామరాజ్యం ఏర్పడుతుంది. నమస్కారం సార్, నా పేరు అప్పారావు అండి. అప్పారావు అంటే నువ్వేనా? ఎవరో పెద్ద అని అనుకున్నానయ్యా? ఇది మా ఊరు రాజుగారు. నమస్కారం అండి. నమస్తే అయ్యా. మీరు ఒక పాలు మా ఇంటికి భోజనానికి రావాలండి. అలాగే మీరు పదండి సార్. ఏయ్ తప్పుకోవయ్యా. నమస్కారం అండి. నమస్కారం. మీరు వస్తున్నారని ముందుగా ఫోన్ కొడితే ఏర్పాట్లు ఇంకా బ్రహ్మాండంగా చేసేవాడిని కదండి. మీరెవరు? ఈ ప్రెసిడెంట్ని అండి. ఓ, నువ్వేనా వేస్ట్ గాడివి? రోడ్లు ఏమిటో ఎంత వరస్ట్ గా ఉన్నాయి. ఒకటే తుఫాన్లు కదండి. తుఫాన్లా? ఇప్పుడు మీ ఇంట్లో మొదలవుతాయి. ఏసీబీ అంటే తెలుసా? ఏబిసిడీలు తెలుసండి. అవినీతి నిరోధక శాఖ అధికారులు మీ ఇంటికి వస్తున్నారు, వెళ్ళి లెక్కలు చెప్పండి. ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. ప్రతి వాడు ఒక్కడు ఒక్కడు ఒక్కడైనా సరిగా పనిచేస్తా అవడం లేదు. బాధ్యత లేని మనిషి జూబ్లీస్ లోని బండతో సమానవరా? ఎవరు ఎవరు ఏ డిపార్ట్మెంట్ సరిగా చేస్తుంది చెప్పండి. నమస్తే సార్. ఓ, నువ్వేనా కొత్త సైవి? నో సార్, నాతే సైని. ఈ ఊరు కొత్తకు వచ్చాను. వెరీ గుడ్, పర్సనాలిటీ బాగానే ఉంది. బట్టలు తీసేస్తే ఇంకా బాగుంటాను సార్. అదే కాకి బట్టలు నా పాయింట్. కూర్చో సార్. మీ ప్రేమనగర్ మీసాలు రానప్పుడు చూశాను, మీ ప్రేమ ఖైది మీసాలు వచ్చాక చూశాను. ఇప్పుడు డ్యూటీలో మిమ్మల్ని చూస్తున్నాను, చాలా సంతోషం. చెప్పండి సార్. స్టూడియోలో దొంగలు పడారు. సూపర్ సార్, మీ కొత్త సినిమా టైటిల్ సూపర్. అసలు ఎలా పడతారు సార్ ఈ టైటిల్స్? ఒకప్పుడు ప్రేమనగర్, తర్వాత బొబ్బిలి రాజా, కూలీ నంబర్ వన్, పరువు ప్రతిష్ట, ఇప్పుడు స్టూడియోలో దొంగలు పడ్డారు. చాలా బాగున్నాయి సార్. టైటిల్స్ కాదయ్యా బాబు, నిజంగానే దొంగలు పడ్డారు. స్టూడియోలో విలువైన దుస్తులన్నీ పోయాయి. ఆ దొంగతనం చేసింది ఎవరో తెలుసా? ఓ ఆడమనిషి. ఆడమనిషి?